వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతున్నారు ప్రళయ్ చూద్దాం ముఖ్యమంత్రికి ఆధ్వర్యంలో చైర్మన్గా ఉండడాన్ని ఆపివేసింది అంటే ఈ ఆపి వేయడానికి గల కారణం ఏంటి అంటే ఎవరైతే వ్యవస్థకి పెద్దగా వ్యవహరిస్తారో ఆ వ్యక్తే చైర్మన్గా ఉంటే ఖచ్చితత్వంతో కూడినటువంటి విషయాల మీద వారి కిందున్నటువంటి వ్యక్తులు మాట్లాడే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి ఆ రోజు నుంచి అది ప్రతిపక్షానికి ఇవ్వాలి అనేటటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ రూల్ ప్రకారం ప్రభుత్వంలో ఉండేటటువంటి ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించిన వ్యక్తిని కూడా దానిలో నియమించడానికి అవకాశం లేకుండా చేసింది సో ఆ తర్వాత అనేక మంది ఈ వ్యవస్థ ద్వారా అనేక మంది ఉద్దండులు చాలా గొప్ప గొప్పవారు ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వంలో జరిగేటటువంటి అనేక తప్పిదాలను బయటకు తీశారు ఇందిరాగాంధీ గారు ఆ రోజు పంతొమ్మిది వందల అరవైలో మొట్టమొదటిసారిగా ఇందిరాగాంధీ గారు ఈ యొక్క పిఏసీ మెంబర్గా అపోజిషన్ వ్యక్తిని నియమించటం మొదలు పెట్టారు మొదలుపెట్టిన తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడు శ్రీ ఎంఆర్ మసానీ గారిని స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా నలభై నాలుగు సీట్లే ఉన్నటువంటి వ్యక్తికి ఆ రోజు మొట్టమొదటి అవకాశం ప్రతిపక్షానికి కేటాయించడం జరిగింది ఆ రోజు వారికి ఉన్నటువంటి సంఖ్య కేవలం నలభై నాలుగు మాత్రమే ఐదు వందల యాభై సీట్లు ఉన్నటువంటి పార్లమెంట్లో నలభై నాలుగు సీట్లు ఉన్నటువంటి మసానీ గారిని ఆ రోజు చైర్మన్గా చేశారు ఆ తర్వాత కాలంలో బీజేపీకి సంబంధించినటువంటి రెండే రెండు సభ్యులు కలిగినటువంటి బీజేపీ పార్టీకి శ్రీ సతీష్ అగర్వాల్ గారిని పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండులో వారిని నియమించడం జరిగింది ఈ మధ్యకాలంలోనే డిఎంకేకి సంబంధించి ఎరా షైజియాన్ గారిని సిపిఐకి సంబంధించి జ్యోతి జ్యోతిర్మయ బసు గారిని అట్లాగే సిపిఐకి సంబంధించి ముఖర్జీ గారిని పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వీళ్ళందరికీ ఇచ్చినప్పుడు కేవలం ఇరవై రెండు సీట్లు ఇరవై సీట్లు ముప్పై సీట్లు కలిగినటువంటి వ్యక్తులకే కేటాయించడం జరిగింది అంతెందుకు టీడీపీ మొట్టమొదటిసారి పోటీ చేసి గెలిచినప్పుడు వారికి ముప్పై సీట్లు వస్తే పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరులో ఏరం రెడ్డి గారిని చైర్మన్గా చేయడం జరిగింది ఏరాసు అయ్యప్ప రెడ్డి ఏరాసు అయ్యప్పరెడ్డి గారిని చైర్మన్గా చేయడం జరిగింది వారికి అప్పుడు వచ్చినటువంటి సీట్లు ముప్పై సీట్లు ముప్పై సీట్లు వచ్చినా కానీ వారిని ఆ రోజు పిఎస్సి మెంబర్గా చేయడం జరిగింది చైర్మన్గా చేయడం జరిగింది అంతెందుకు ఇప్పుడు కూడా గడిచినటువంటి గడుస్తున్న రీసెంట్ పది సంవత్సరాల కాలంలో కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ ప్రతిపక్షంలో సరైనటువంటి సంఖ్యాబలం లేదు అయినప్పటికీ కూడా పిఎస్సీ చైర్మన్ ప్రతిపక్షానికే ఇవ్వడం జరిగింది